గుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం కేక్ టిన్ని గ్రీస్ చేసుకోవాలి. దానికోసం ముందుగా కేక్ టిన్లోకి ఆయిల్ లేదా బటర్ని వేసుకుని కేక్ టిన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. तरवा दी बटर पेपर ने कवाली दर बटर पेपर लेदे मैदा स्प्रिंकल बटर पेपर पै आई अस्काली आई अप्लाई तरह मन के बैटर एला प्रिपेर चुस्को चूसा मुझे बउल की हाफ कप ऑफ आई टू बाई थ्री कप ऑफ पाउडर शुगर ने वेसको मिक्स पाउडर शुगर बदल शुगर यूज चेयचु. इन मन बउल की वन अंड हाफ कप ऑफ मैदा वेवाली मिक्सी वन फोर्थ कप ऑफ कोको पाउडर अलागे वन टेबल स्पून ऑफ बेकिंग पाउडर ने वेसको सीव चेसुकोवाली. పుట్టిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా మిల్క్ ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒకే మోషన్ లో తిప్పాలి. సర్కిలో మోషన్ లేదంటే కట్ అండ్ ఫోల్ మోషన్. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కొద్దిగా థిక్గా ఉంది. దీనిలోకి కొద్దిగా మిల్క్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్లోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని దానిలోకి ఒక స్టాండ్ని పెట్టుకొని దానిపై ఒక లిడ్ని పెట్టుకొని ప్యాన్ని 5 to 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ అయ్యాక మనము కేక్ టిన్ని ప్యాన్లోకి పెట్టుకొని దానిపై ఒక లిడ్ని పెట్టుకొని కేక్ని 40 to 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం లిడ్ తీసి చెక్ చేసుకుందాము. केक रेडी अयिंदो लेदो एला चेक चेसुकोवालंटे केक सेंटर लो ओक नाइफ नी पेट्टुकोनी नाइफ क्लीन गा वस्ते मन केक रेडी अयिनट्टु. मन नाइफ क्लीन गा वच्चिंदी अंटे मन केक रेडी अयिपोयिंदी. दीनी बयटिकि तीसुकोवाली. इप्पुडु मनं केक नी प्लेट लोकि तीसुकुंदामु. इप्पुडु मनं बटर पेपर नी रिमूव चेसुकुंदामु. ఇప్పుడు మనం చాక్లెట్ గనాష్ని రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని విప్ చేసుకోవాలి.
ఈ విధంగా విప్ చేసుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ కప్ ఆఫ్ డార్క్ చాక్లెట్ ని వేసుకోవాలి. చాక్లెట్ ని వేసుకుని విప్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చాక్లెట్ గనాష్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనము చాక్లెట్ గనాష్ ని కేక్ పై అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ కి కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ కి కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నేను కేక్ పై డెకరేట్ చేసుకుంటున్నాను. నేను సైడ్స్ కి కూడా డెకరేట్ చేసుకుంటున్నాను. నేను ఈ స్ప్రింక్లర్ బాల్స్ తో కేక్ ని డెకరేట్ చేస్తున్నాను. అలాగే నేను చాక్లెట్ స్ప్రింకిల్స్ తో కూడా కేక్ ని డెకరేట్ చేస్తున్నాను. అంటే మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను. నేను దీన్ని టేస్ట్ చేస్తాను. ఈ కేక్ చాలా బాగుంది, చాలా చాక్లెటీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ చాక్లెట్ కేక్ ని ట్రై చేసి నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. బై గైస్.